అందరికీ చేపం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఆయన చాలా ప్రేమగా చాలా నమ్మకంగా చాలా జాలీగా ముఖం పెట్టి మనందరికీ మాట చెప్తాడండి మీ బిడ్డని మీ బిడ్డని లేదా నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ముళ్ళు నేను మీ బిడ్డని అని చెప్తాడు నేను మీకోసం ఎంతో చేసేస్తానని అంటాడు కానీ వాస్తవానికి వస్తే ఆయన ఏం చేశాడు అనే దానికి సాక్షి ఇవ్వడానికి ఒక తమ్ముడు ఉన్నాడు మన మధ్యలో ఈయన మేనిఫెస్టోలో ఒక హామీ ఇచ్చాడండి మద్యపానం నిషేధం చేస్తాను కుటుంబాల్లో చిచ్చులు పెట్టే మద్యపానాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటళ్ళకు మాత్రమే పరిమితం చేస్తాను అక్కడ కూడా రేట్లు పెంచేస్తాను అక్కడ తాగేవాడు కూడా భయపడాలి అన్నట్టు ఆయన ఒక మంచి హామీ ఇచ్చాడు ఆ హామీ ఇచ్చి తర్వాత జగన్ ఏం చేశాడు తెలుసా అండి రేట్లు పెంచాడు నిజంగానే ఆ రేట్లు పెంచింది ఫైవ్ స్టార్ హోటల్లో తాగే బడాబాబులకు కాదండి సామాన్యులకి ఉదయం నుంచి సాయంత్రం దాకా రిక్షా తొక్కి మోటార్ మోసి తాబీ పనికి వెళ్ళి సిమెంట్ బస్తాలు మోసి ఇటుకలు మోసి ఒళ్ళంతా హోనం అయిపోయి సాయంత్రం వచ్చిన తర్వాత ఆ నొప్పులు మర్చిపోవడం కోసం కొంచెం మత్తుకు అలవాటు పడ్డ అమాయకమైన మన అన్నదమ్ములను మోసం ఆయన ఆ రేట్లు ఈ కష్టపడిన కష్టజీవులకు పెంచేశాడు మళ్ళీ మామూలు కాదు రెండింతలు మూడింతలు రేట్లు పెంచేసి వాళ్ళని దోచుకుంటున్నాడు జగన్ రెడ్డి వాళ్ళని అంత అమాయకులను దోచుకుంటూ మనకు అందులో ముప్పై రూపాయలు పంచుతూ వాళ్ళ రక్త మాంసాల్లోనే తీసి ఈ సంక్షేమ పథకాల పేరుతో మనకు ముప్పై రూపాయలు పంచుతూ అతను చేసిన పాపంలో మనల్ని కూడా భాగస్వాములు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళు మోసం చేస్తున్నాడో తెలుసండి ఎలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకుంటున్నాడో తెలుసా అక్రమంగా చూపిస్తాలో ఎలా అతను చూడండి ఎంత అమాయకుడు కష్టపడి పనిచేసే వ్యక్తి పొద్దున్నే సాయంత్రం ఒళ్ళు హోనమయ్యేలా పనిచేస్తారండి నిజంగా లేకపోతే అసలు ఏ దేశం ముందుకు నడదు కార్మికులు లేకపోతే ఇలాంటి అమాయకుల దగ్గర దోచుకుంటున్నాడు ఫైవ్ స్టార్ హోటల్లో పెడతాను నేను ఓన్లీ మందుని అక్కడే రేట్లు పెంచుతాను అన్న వ్యక్తి ఎవరికి పెంచడం తెలుసండి రేట్లు ఇలాంటి సామాన్యులకి పైగా లెక్కర్ కూడా జగన్ గారి సొంత లెక్కర్ తయారు చేయించి అంతకుముందు మెక్డొనాల్డ్స్ అనో లేకపోతే మరో కొంచెం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉండేవి అవి ఆరోగ్యానికి హాని చేసినా కూడా ఎప్పుడో కొంచెం లాంగ్ టర్మ్లో కొంతకాలం బతికేవారు ఇప్పుడు ఆ బ్రాండ్ అన్నింటినీ రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత డిస్టిలరీల్లో సొంత మనుషులు తయారు చేసుకుంటున్న భూమి భూము ప్రెసిడెంట్ మేడల్లో ఇలాంటి దారుణమైన కల్తీ లెక్కర్ని యాభై రూపాయలు ఉండేదాన్ని నూట యాభై రూపాయలు చేసి ఎనిమిది రూపాయలు అవుతుంది దాని తయారీ ఖర్చు ఒకసారి ఎప్పుడో ఓసర వాళ్ళు అరుణ్ కుమార్ చెప్పాడు ఉండవాళ్ళు అరుణ్ కుమార్ ఎనిమిది రూపాయలు అయ్యే బాటిల్ని నూట యాభై రెండు వందలు అమ్ముతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఎలాంటి వాళ్ళు అమ్ముతున్నాడు అనుకున్నారు ఇలాంటి అమాయకులు అమ్ముతున్నాడు అండి ఇలాంటి అమాయకుల రక్త మాంసాల నుంచి వచ్చిన ఆ డబ్బును తీసుకుని వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి చెమట వచ్చి వాళ్ళు కష్టపడ్డ కష్టంలో నుంచి వచ్చిన డబ్బు తీసుకుని అతను దానిలో ముప్పై రూపాయలు మీకు ఇస్తున్నాడు ఇస్తూ నేను మీకు ఎంతో మేలు చేస్తున్నాను నేను అంటున్నాడు ఈ పాపంలో మనకు కూడా భాగస్వామి ఇస్తున్నాడు మనల్ని కూడా భాగస్వాములు చేసేస్తున్నాడు ఈ నూట ముప్పై రూపాయలు చేయట రూపాయలు అన్న యాభై రూపాయల దాన్ని నూట ముప్పై రూపాయలు చేసాడట ఆ యాభై రూపాయల బాటిల్ కూడా తయారీకి అయ్యే ఖర్చు ఎనిమిది రూపాయలే అంటే ఎనిమిది రూపాయల బాటిల్ని నూట ముప్పై రూపాయలు చేసి ఇలాంటి అమాయకులకు అమ్ముతున్నాడు జగన్ రెడ్డి ఇంతకన్నా అన్నే ఉంటుందండి కానీ రాజకీయాలు కూడా పక్కన పెట్టండి కానీ మన సాటి మనుషులు మన సాటి ఆంధ్రులు మన సాటి అన్నదమ్ములు వాళ్ళని ఇంత మోసం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి మనకి న్యాయం చేసేస్తున్నాడు మేలు చేస్తున్నాడు అంటే అసలు నమ్మే మహానుభావులు ఎలా నమ్ముతున్నారండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదివేల మంది చనిపోయారట ఆంధ్రాలో లిక్కర్ తాగి ఆ ఏ లిక్కర్ బాటిల్కి కూడా దాని మీద సరైన ట్యాగ్ ఉండదు సరైన ప్రైస్ ట్యాగ్ ఉండదు ఏమీ ఉండదు మీరు మొన్న చూశారు అప్పుడెవరో పరంందరేశ్వరి గారు ఒక వైన్ షాప్కి వెళ్తే ఎంత అమ్మవరా ఈ రోజు అంటే లక్ష రూపాయలు అమ్మనండి ఆ వైన్ షాప్ అతను బిల్లు ఎంతగా దిగింది అంటే ఏడు వందల కట్ట ఇరవై తొమ్మిది వేల షాపులు ఉన్నాయి ఇరవై తొమ్మిది వేల షాపుల్లోనూ రోజుకి లక్ష రూపాయలు చెప్పినా ఎంత వస్తుందండి కేవలం గవర్నమెంట్ చేరేది ఏడు వందలే మిగతాది అంత క్యాష్ ఏ అంత క్యాషే ఎక్కడ పోతుందో తెలియదు అది అదంతా కూడా ఎలాంటి అమాయకులు జీవులు రక్త అవి వాటితో చేస్తున్నాడండి నేను వ్యాపారం వాటితో చేస్తూ నేను ఎంతో ఉద్ధరిస్తానంటాడు చనిపోయాడు డబ్బు లేబర్ దగ్గర సోముడా లేబర్ దగ్గర దుబ్బేస్తున్నాడు అండి నిజమేనండి జగన్మోహన్ రెడ్డి వల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ అయింది లేబరే లెక్కర్ విషయంలో ఇలాంటి అమ్మాయికి ఇసుక విషయంలో కాంట్రాక్ట్ ఏదైతే బిల్డింగ్ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళు ఇలా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఆయన ఇసుక అమ్ముకోవటం కుటుంబం వల్ల భవన నిర్మాణ కార్మికులందరూ రోడ్డుని పడిపోయారు అతను అమ్మే లెక్కర్ వల్ల పదివేల మంది దాకా చనిపోయారు ఆల్రెడీ ఇంకా ఎంతో మంది మంచాల పడిపోయి పరాల్సిస్తూ బాధపడుతున్నారు ఇది ఎవరికీ తెలియని వాస్తవాలు ఇవి కానీ వాస్తవాలు ఇవి ఇవి ఆరోపణలు కాదండి ఆరోపణలు రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు కావాలంటే చూడండి మీ మీ చుట్టుపక్కల మీ గ్రామంలో మీ చుట్టుపక్కల పరిశీలించండి ఎంతమంది ఈ మధ్య పరాలు మంచాల మీద ఉన్నారో ఒకసారి వెరిఫై చేయండి వాళ్ళందరూ తాగుడు అలవాటు లేని వాళ్ళ ఒకసారి ఎంక్వైరీ చేయండి ఆ లెక్కర్ దాకా ఎంతమంది చనిపోతున్నారు ఒకసారి ఆలోచించండి ఇలాంటి వ్యక్తి ఆయన చేసే పనులన్నీ రాక్షసులు చేసే పనులు చెప్పే మాటలన్నీ దైవదోతలు చెప్పే మాటలు ఇంత ఘోరంగా మోసం చేసే ప్రజలు మోసం చేసే రాజకీయ నాయకుడు ఇప్పుడు దాకా రాలేదు ఇక ముందు కూడా రాడండి కానీ ఖచ్చితంగా ఇలాంటి బడుగు జీవుల ఉసురు మాత్రం ఖచ్చితంగా తగులుతుంది వాళ్ళకి అన్యాయం చేసిన వాడికి జై జయ భారత్ జై జై మహాసేన్